మొన్న చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు భేటీ జరిగింది ఢిల్లీలో. అయితే 5 నిమిషాల్లో చర్చించుకున్నట్టుగా సమాచారం. సో ఆయన సమాచారం ఏదైనా ఒకసారి మనం పక్కన పెడితే ఏం మాట్లాడుకున్నారా అన్ని విషయాలు. ఇక్కడ బీజేపీ అధ్యక్షుడు ఏమంటున్నాడంటే ఇంక టీడీపీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది, ప్రజలు ప్రత్యేకంగా మమ్మల్ని ఎన్నుకోబోతున్నారు అని ఈయన స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇక్కడ అర్థం కాని అంశం ఏంటంటే ఇక్కడ ఈయన కలిసిన విధానం, ఇక్కడ ఈయన ఇచ్చిన స్టేట్మెంటు రెండు ఎక్కడ సింక్ అవ్వట్లే. సో ఏం జరుగుంటుందని మీరు భావిస్తున్నారు? ఇక్కడ చంద్రబాబు గారు ఆజాదీక అమృతోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. వాళ్ళ నుంచి ఇన్విటేషన్ వచ్చింది. దేశంలో అనేక మంది ప్రముఖ రాజకీయ నాయకులు అందరినీ పిలిచారు. చంద్రబాబు గారు కూడా హాజరయ్యారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పిలిస్తే డొమ్మా కొట్టారు ఆయన. అయిపోయిందా? చంద్రబాబు గారితో మోడీ గారు పక్క తీసుకెళ్ళి మాట్లాడినట్టుగా వార్తలు వచ్చినాయి, దృశ్యాలు వచ్చినాయి, ఫోటోలు. చాలా ఆప్యాయంగా షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటా మాట్లాడుకున్నట్టుగా కొన్ని దృశ్యాలు కనిపిస్తున్నాయి. బాడీ లాంగ్వేజ్ అది కూడా ఛానల్ తర్వాత కలుసుకున్న వాళ్ళు ఎవరన్నా కలుసుకున్న వాళ్ళు మాట్లాడుకుంటారు కదా ఛానల్ విడిపోయి, అలా కనిపించింది. తర్వాత రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కలుసుకున్న ఆ ఫోటోలు కూడా వచ్చినాయి బయటికి. అది ఆ రెండు ఫోటోలు పక్కన పెట్టుకుని చూసుకుంటే అక్కడ వాతావరణం మనకు కొంచెం అంచనా వేసుకోవచ్చు. ఒకటి రెండు, ఇక్కడ సౌమ్యరాజు గారు టీడీపీ పని క్లోజ్, మేమే ప్రత్యామ్నాయం అన్నాడు ఆయన. ఇక్కడ వెనకటికి ఒక అతను, నా పిచ్చి తగ్గిపోయింది, రోగాలు తీసుకొచ్చి తల సూటేయండి అన్నాడు. అండి అలాగా వీళ్ళకి ఏం మాట్లాడుతున్నారో వాళ్ళు తెలియని పరిస్థితులు ఉంటారు. ఒకసారి అంతకు ఒకరోజు ముందు చంద్రబాబు గారు చాలా విజనరీ, జగన్మోహన్ రెడ్డికి ఏం తెలియదు ఇలాంటి మాటలు మాట్లాడాడు. నిన్న మోడీ గారు ఈయన కలిసిన తర్వాత మోడీ గారు చంద్రబాబు గారు ఒకవేళ కలిసిపోతారేమో, రేపు పొద్దున్న వాళ్ళు ఏమైనా కలిసి పని చేస్తారేమో, ఈయనకున్న సమాచారం ప్రకారం వాళ్ళు ఏం చేస్తారంటే ఏ పేడుకి ఆ పేడుని చూస్తారు. అంటే బీజేపీ 3 పేడ్ల కింద ఉంటుంది ఆంధ్రాలోనే. అంటే ఒకటి ఒరిజినల్ ఆర్ఎస్ఎస్ భావజాలం బీజేపీ, అందులో ఒక ముఖ్యమో టీడీపీ సపోర్టర్స్, ఒక ముఖ్యమో వైసీపీ కానీ, అలాగా టీడీపీ వ్యతిరేకులు, వైసీపీ అని కాదు టీడీపీ వ్యతిరేకులు. అంటే అతల పక్కన ఎవరు ఉంటారు, కుక్కంటూ కుక్కతో కలిసి తిరుగుతారు వాళ్ళు. ఇది పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళకి వచ్చిన సమాచారం వీళ్ళకి ఉంటుంది, వాళ్ళతో మాట్లాడేది వాళ్ళతో మాట్లాడుతుంటారు పైన. వాళ్ళకి అందరూ కావాల్సిన వాళ్ళే, వీళ్ళందరూ ఒకలాగా కనపడతారు. వాళ్ళకి నువ్వు మేడమేం చూస్తే అందరూ ఒకలాగా కనపడతారు కదా, ఒకే సైజులు ఉన్నాయి. అది పరిస్థితి కింద కదా, ఎత్తు పొడుగులు అవు తక్కువ ఇవన్నీ. అలాగే ఇతనికి పైగా ఈ మోడీ గారు చంద్రబాబు గారు కలవటం అనేటువంటిది కొంతమంది ఖచ్చితంగా రుచించుతారు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకన్నా. వాళ్ళేంటి, మోడీ గారు వాళ్ళతోటి నిజంగా సత్సంబంధాలు ఉన్నా లేకపోయినా ఉన్నట్టు భ్రమింపజేస్తారు. ఉన్నాయి కూడా, కొంచెం సంబంధాలు ఉన్నాయి, దాన్ని ఎంత ఉంటే ఎంత చూపిస్తారు వాళ్ళు. పైగా క్రమం తప్పకుండా వాళ్ళకి ఆ సంబంధాలు కొనసాగించడానికి ఎప్పటికప్పుడు కప్పం కడుతూ ఉంటారు. వాళ్ళు కూడా ఏదో సావరేని వదిలేస్తారు. వీళ్ళు కూడా ఆ బూచిని చూపించి మాకు తిరిగిలేదన్నట్టు చెప్తారు. ఆ భయం కోరేనమాట వాస్తవం. ప్రజలు కూడా రాజకీయ పక్షాలు కాదు, ప్రజలు కూడా భయపడుతున్నారా, రేపు వద్ద ఎన్నికలు చేసుకుని ఇస్తారా చేసుకునేవరా, సక్రమంగా సాగుతాయి సాగవా, మళ్ళీ ఇతను వచ్చేతడేమరా బాబు, ఇలాగా ఇటుపారిపోవాలని చూస్తున్నారు జనం. దాన్ని ఇంకా భయోత్పాతానికి గురి చేయడానికి చూస్తారు సహజంగా వాళ్ళకి. ఎందుకంటే మంచి పనులు చేసి ఓట్లు అడిగి పరిస్థితి లేదు, మంచి పనులు చేయలేదు, చేయలేడు, చేయబుద్ధి లేదు వాళ్ళకి. ఎందుకంటే స్టార్టింగ్ రావడం రావడం డిజాస్టర్లో పోయాడు అతను, డిస్ట్రక్షన్లో ఉన్నాడు. డిస్ట్రక్షన్ డ్రైవ్స్ డిజాస్టర్, డిజాస్టర్ వైపు నడిపిస్తుంది. ఆ పరిస్థితుల్లో వెళ్ళిపోయారు వాళ్ళు. గడప గడపకి వెళ్తే వాళ్ళ రిజల్ట్ కంపడిపోతుంది. 2024 దాకా అక్కర్లేదు, ఆ ఫలితాలు వాళ్ళకి ఇప్పుడే చూపించేస్తున్నారు. మొన్నటి దాకా లోకల్ బాడీ మున్సిపల్ ఎన్నికలు అన్నీ ఎలా చేశారో అందరికీ తెలుసు, వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇలాగ బీజేపీ మా వైపునే ఉందని చెప్పుకోవడం ఇష్టపడతారు. ఆ రకమైన వాతావరణమే కల్పిస్తూ ఉంటారు. ఓ చిన్న సినిమా కథ చెప్పాలి. మనీ సినిమా చూసాం. అందులో మనీ సినిమాలో బ్రహ్మానందం సినిమా యాక్టర్ హీరో అయిపోదాం అనుకుంటాడు. అలాగే ఎక్కేస్తారు అతను, నువ్వు చాలా సూపర్గా ఉన్నావు, నువ్వు బ్రహ్మాండం నువ్వు వెళ్తా అందరు చిరంజీవి గట్ట దెబ్బ అయిపోతారు అని చెప్పి ఎక్కేస్తారు ఆ కుర్రోళ్ళు. అప్పుడు మాణిక్యం అని ఒకటి తగులుతాడు వాళ్ళకి. దానికెళ్ళ భరణి గారు వేసాడు ఆ పాత్ర. మాణిక్యం ఏం చేస్తాడంటే, నిన్ను సూపర్ ఓవర్ లెవెల్లో తీసుకెళ్ళిపోతాను, శ్రీదేవి పక్కన ముఖ్య చేస్తాం హీరోగా, ఇళరాజా ఇలా అందరిని పెట్టేస్తానని చెప్పేసి అన్నపూర్ణ స్టూడియోకి తీసుకెళ్తాడు.
తీసుకెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎవరితోటో మాట్లాడొచ్చినట్టు, ఇప్పుడే చంద్రబాబు కలిసేటి నాగార్జున కలిసేటి మాట్లాడొచ్చాను అని ఈ టైప్ అంతా విజయసాయి రెడ్డి గారు చేసేవాడు ఇదివరకు. వాళ్ళతో ఫోటోలు గట్ట తీయించేసుకుని నేను వాళ్ళందరు అది తర్వాత తర్వాత ఇప్పుడు స్వాతముచ్చున కమలాసనం వాళ్ళింటి స్వామినాథులు గారు ఇంటికాడ నిలబడి నిలబడి నిలబడితే ఏం రారు బాబు నువ్వు సాగు అని చెప్పి వాళ్ళు ఏదో పని ఇస్తారు కదా, అలాగే వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. తర్వాత వాళ్ళు స్నేహం కొనసాగింది, వాళ్ళకి కూడా చంద్రబాబుని ఇబ్బంది పెట్టాలనుకున్నారు కాబట్టి కొంచెం విసులుబడి ఇచ్చారు. అంతేగాని వాళ్ళు మొత్తమే మీదెక్కించుకోలేదు అన్నాయి, ఆ భయం ఉంది. ఆ కటింగ్ ఏమైనా అయిపోద్దేమో. ఇక్కడ ఇంకో ఈక్వేషన్ వచ్చింది ఇలా అనుకోకుండా, తెలంగాణలో బీజేపీ పార్టీకి టీడీపీతో అవసరం ఉంది ఖచ్చితంగానే, ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్కి హక్కు ఉంది, ఓటు అడిగే హక్కు ఉంది, అడగొచ్చు కూడా గెలవచ్చు కూడా. ఎందుకంటే వాళ్ళు తెలంగాణ ఇచ్చారు, ఛానళ్ళు బాగా పరిపాలించారు, ఒక 10 ఏళ్ళ నుంచి లేరు అధికారంలో, మూలం ఎప్పటి నుంచి ఉన్నారు కదా ప్రత్యర్థి పార్టీగా, టీడీపీ ప్రత్యర్థిగా వాళ్ళే కదా ఉన్నారు. అలాగే టీఆర్ఎస్ కూడా హక్కు ఉంది, తెలంగాణ తెచ్చాడు, పరిపాలన బాగానే చేశాడు, ఆయనకి వ్యతిరేకత ఉంటే ఉండొచ్చు కానీ పరిపాలన బాగానే చేశాడు కదా, ఆయనకే హక్కు ఉంది. టీడీపీ టీడీపీ వాళ్ళ పార్టీ నాయకులు లేకపోయినా తెలంగాణకు మొదటిసారి విముక్తి కలిగించింది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే, తెలంగాణకు రెండోసారి స్వతంత్రం ఇచ్చింది ఇంటరామారావు గారు. రెండోసారి స్వతంత్రం తెచ్చాడు, సామాజిక విప్లవం తీసుకొచ్చాడు, ఆయన సామాజిక విప్లవకారుడు, సామాజిక చైతన్యం తీసుకొచ్చాడు, బడుగు బలహీన వర్గాలకు వేదికగా నిలిచాడు ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టి. కాబట్టి తెలుగుదేశం పార్టీకి హైదరాబాద్ సైబరాబాద్ నిర్మాణంలో పాత్ర ఉంది, తెలంగాణలో సామాజిక నిర్మాణంలో పాత్ర ఉంది, కాబట్టి వాళ్ళకే హక్కు ఉంది. మా ఓటేంట్రా బాబు అడుగుతాను, అసలు ఏ హక్కు లేదు ఎవరికి అనుకుంటున్నాం బీజేపీకి? వాళ్ళు పార్టీ పుట్టింది అనిపిల్ల ఎప్పుడో మూల ఉండేవారు వాళ్ళు, కేవలం మతం ఆధారంగా మత ద్వేషాల మధ్య వాళ్ళకి కొంచెం స్పేస్ కొంచెం సూది మనం మోపినంత మాత్రం దొరుకుతూ ఉండేది. దాన్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుంటూ చేసుకుంటూ ప్యాక మేడ కట్టుకుంటూ వచ్చారు. పార్టీ నాయకులు కూడా కొంతమంది జాయిన్ అవుతున్నారు అందులో, అన్ని పార్టీల నుంచి టీడీపీ నుంచి టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి అన్ని చాటుల నుంచి ఆ పార్టీలు జాయిన్ అవుతున్నారు. అదేదో 20 రాష్ట్రాల నుంచి నాయకులు తీసుకొచ్చేసి పెద్ద ఇదో జరిగిపోతుంది, అక్కడ బీభత్సంగా జరిగిపోతుంది అన్నట్టు చూపిస్తున్నారు. పటాటోపం తప్ప అక్కడ నిజంగా పటిష్టంగా లేదు. వాళ్ళకి టీడీపీ కావాలి జత వస్తే వాళ్ళకి పని జరుగుద్ది ఇక్కడ, ఎందుకంటే వాళ్ళిద్దరికి కలిసి పనిచేసిన అనుభవం ఉంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు, మోడీ గారితో మాట్లాడారు అనుకుంటున్నాం, కానీ మనం మోడీ గారికి అమిత్ షా గారికి ఇంకా ఒకళ్ళిద్దరికి ఆయనంటే ఈ మధ్యకాలంలో నాయకుల కింద ఎస్టాబ్లిష్ అయిన రామ్ మాధవ్ ఇలాంటి వాళ్ళకి కొంచెం ఈయన మీద కోపం ఉందేమో, కానీ వేరే రకంగానే 70% బీజేపీ నాయకులకి చంద్రబాబు గారు అభిమాన నాయకుడు, ఫేవరెట్ పొలిటీషియన్ ఆయన. వాళ్ళకి కారణం ఏంటి, బీజేపీ టీడీపీ కలిసి పనిచేసినప్పుడు గతంలో రామారావు గారు ఉన్నప్పుడు కానీ తర్వాత కానీ, రామారావు గారు ఉన్నప్పుడు దేశంలో 2 సీట్లు గెలిస్తే 1 సీటు మనమిచ్చింది, మన ఆంధ్ర నుంచి ఇచ్చాం, తెలుగుదేశం వాళ్ళు ఇచ్చారు ఆ మద్దతు ఇచ్చారు. కాబట్టి వాళ్ళకి చంద్రబాబు గారు ఉంటే వాళ్ళకి టీడీపీ అంటే వాళ్ళకి సానుక సోదర స్వభావం ఉంటుంది ఆ పార్టీకి. తర్వాత ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబు గారు ఉన్నారు, వాళ్ళతో కలిసి 2014 కూడా కలిసి పనిచేశారు. ఆ పార్టీకి క్యాడర్ కింద కలిసి పనిచేయడానికి అభ్యంతరాలు ఉండవు. మధ్యలో వాళ్ళకు కొంచెం వికారం వచ్చి టీడీపీతో మాకు వద్దని వారాక్షన్ చేశారు. వాళ్ళందరూ ఎవరు, టీడీపీ వ్యతిరేకులు. చంద్రబాబు గారు ఇక్కడ కూడా చంద్రబాబు గారు అనుకూలరు, వ్యతిరేకులు ఉంటారు, ఎందుకంటే ఈయన అధికారంలో ఉన్నప్పుడు ఈయన పదవులు తీసుకోకుండా ఈయన వాళ్ళతో కలిసి ఉన్నప్పుడు వాళ్ళకి పదవులు ఇచ్చాడు, 3 పదవులు వచ్చినాయి ఆంధ్రప్రదేశ్ నుంచి వాళ్ళకి బీజేపీకి. మరి వీళ్ళు వద్దని బట్టే కదా, వీళ్ళు 2 చేసుకుంటే వీళ్ళు మద్దతు ఇచ్చి 2 దెబ్బేస్తే 1 వస్తుంది వాళ్ళకి. అలాగే ఒక వర్గం నాయకులు టీడీపీతో జత కట్టడానికి ఇష్టపడతారు, టీడీపీ కలిసి ఉంటే బాగుండమంటే, ఎందుకంటే భావసారూప్యం ఉంటుంది కాంగ్రెస్ వ్యతిరేక భావసారూప్యం అనేటువంటిది. ఇవాళ చల్లాచెదురు చేశారు వాళ్ళే కావాలని, ఇప్పుడు మళ్ళీ కావాలనుకుంటున్నారు, ఎందుకంటే వాళ్ళు ఒకళ్ళు దెబ్బలేరు ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళ తరంగా గెలవటం, ఎందుకంటే అసలు కాంగ్రెస్ ఉంది మెయిన్ యుద్ధవీరులు వాళ్ళు, మెయిన్ స్టేక్ వాళ్ళది. వాళ్ళిద్దరిని అధిగమించాలంటే ఇక్కడ 3 ఫోర్స్ రావాలంటే ఇక్కడ గ్రామ గ్రామాల్లోనూ మూల మూలల్లో పాతుకుపోయిన టీడీపీ ఓటు బ్యాంకు సానుభూతిపరులు
రామారావు గారు చంద్రబాబు అభిమానులు కావాలి వాళ్ళకి. వీళ్ళని తీసుకోలేదనుకో, వీళ్ళతో కలిసి పనిచేయలేదనుకో, టీడీపీ సానుభూతి పని అందరూ కాంగ్రెస్కి వేస్తారు ఇక్కడ ఓట్లు. ఇంతకీ వేస్తారు తెలుసా, టీడీపీని చంద్రబాబుని అవమానించిన కేసీఆర్ వాళ్ళకి వేరు. ఈసారి ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీ వాళ్ళు కోటయ్యారు. చంద్రబాబుని దించేసి అప్రజాస్వామికంగా అక్కడ అరాచకం నడుస్తుంటే కూడా మాట్లాడకుండా చంద్రబాబుని ఇబ్బంది పెడుతున్నారనేటువంటి భావనలోకి వచ్చారు. కాబట్టి వీళ్ళందరికీ ఇంక ప్రత్యామ్నాయం ఎవరు కనపడతారు, రావంత్ రెడ్డి కనపడతాడు. అతను కాంగ్రెస్ని లీడ్ చేస్తున్నాడు, కాంగ్రెస్కి వెళ్తే అతను ముఖ్యమంత్రి అవుతాడని ఒక ఆశ ఉంటుంది వీళ్ళకి. రావంత్ రెడ్డి బ్యాక్గ్రౌండ్లో టీడీపీ నుంచి వచ్చాడు, చంద్రబాబు గారిని పార్టీ మ్యాన్ ప్రతిపడి తిట్టాడు. రావంత్ రెడ్డి ఎప్పుడూ ఒక మాట మాట్లాడలేదు. అది వ్యూహమై ఉండొచ్చు, నిజమై ఉండొచ్చు, ఏమైనా కానీ నువ్వు బయటకు అలా కనిపిస్తుంది కదా. ఒకవేళ ఒకనొక ఇష్యూలో చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళాలంటే మీరు నన్ను దాటిని వెళ్ళాలని ఛాలెంజ్ ఓపెన్గా చేశాడు కాంగ్రెస్ వేదిక మీద. ఇలాంటివన్నీ వాళ్ళ మనసులు చూరకుంటాడు కదా, దాన్ని ఎవడ ఆపగలుగుతాడు. కాబట్టి ఇవన్నీ బ్రేక్ చేసి వాళ్ళు బతికి పట్టకట్టాలంటే ఇక్కడ పార్టీ వీళ్ళకి ప్రతి నియోజకవర్గంలోనూ 5,000 నుంచి 30,000 ఓట్లు ఉన్నాయి వీళ్ళకి. దాదాపు 100 సీట్లలో 40 సీట్లు అయితే పటిష్టంగా వీళ్ళు ప్రభావవంతంగా ఉంటారు టీడీపీ సానుభూతి పరులు. కాబట్టి వాళ్ళు టీడీపీ జతలో వెళ్తే ఇక్కడ డెఫినెట్గా పని జరుగుద్ది. టీడీపీ టీఆర్ఎస్తో వెళ్ళే పని జరుగుద్ది వాళ్ళకి. కాంగ్రెస్ వెళ్తే కాంగ్రెస్ పని జరుగుతుంది. ఇప్పుడు ఈ ట్రంప్ కార్డు, ఇప్పుడు ఇది చాలామంది తెలియజే విషయం రేపో మాపు తెలుస్తుంది వాళ్ళకి. కాబట్టి ఇక్కడ సానుకూల వాతావరణం ఏర్పడుతుంది బీజేపీ టీడీపీ మధ్య. దాని ఫలితమే అమరావతిలో పాదయాత్రలు అయ్యాయి. మెల్లగా ఇక్కడ వీళ్ళ మనసు మార్చడం కోసం అక్కడ అక్కడ కొంచెం రేపు మాపాలను సర్దిచ్చేసినా కానీ అనుమానం పడక్కలేదు మనం. ఎందుకంటే ఇలా మనసు గెలిచి వాళ్ళకి ఏంటంటే రాజకీయం చాలా క్రూరం అండి. ఇందులో స్నేహాలు శత్రుత్వాలు బంధుత్వాలు ఏమి ఉండవు. వాళ్ళ అవసరం తెలంగాణలో అవసరం టీడీపీ అనుకో, టీడీపీకి మేలు జరిగేలా వ్యవహరిస్తారు వాళ్ళు అంతే. కాబట్టి అవతలవాడు మనకి ఎన్నాళ్ళు సూట్ కేసులు పంపాడు, మన ప్రత్యర్థిని ఓడించడానికి ఉపయోగపడ్డాడని ఏమనుకోరు. ఇప్పుడు కేసీఆర్ గారు ఉపయోగపడలేదా చంద్రబాబుని ఓడించడానికి? ఇవాళ కేసీఆర్ గారిని దుమ్మెత్తి పోతున్నారు కదా వాళ్ళు. సేమ్ అంతే అక్కడనే. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎవడో కూడా ఎక్కువ టెన్షన్ పెట్టుకోకుండా టీడీపీ వాళ్ళు బీజేపీతో పొత్తు ఎందుకు గట్ట అనుకోకలేదు. మీరు మీ విమర్శలు మీరు చేసుకోవచ్చు, వాళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడితే మీరేం నోరు మూసుకుని ఉండక్కర్లేదు. ఇప్పుడు సోమరాజు ఆయన ఏమన్నాడో టీడీపీ పని క్లోజ్ అన్నాడు, ఎలా క్లోజ్ అని అడగచ్చు గట్టిగానే. అసలు మీ ఓట్లు ఎంత, మీ సీన్ ఎంత, మీ ఏజ్ ఎంత, మీ గేజ్ ఎంత అంటాడు ఏదో సినిమాలో అలాగే అడగచ్చు వాళ్ళని. మేము మర్చిపోలేదు మోడీ గారు అన్న మాటలు అంటాడు ఇంకొక ఆయన, వీళ్ళు మర్చిపోలేదు మేము మర్చిపోలేదు అని చెప్పండి. రాష్ట్రానికి విభజన హామీలు నెరవేర్చలేదు, పోలవరాన్ని పడగించేశారు, ఆటంకాలు సృష్టించారు, అమరావతిని అడుగడుగున ఆటంకాలు సృష్టించారు, రైల్వే జోన్ ఇవ్వలేదు, ప్రజలకి ఎంత అన్యాయం చేస్తుంటే ముద్దెట్టుకుంటామా అని అడగండి, తప్పే ఉంది. కాబట్టి రెండు చేతులు కలిస్తేనే తప్పట్లో అవతలడు మూసుకుంటే మీరు నువ్వు మూసుకో నేను మూసుకుంటానని చెప్పండి. అతను మాట్లాడితే మీరు మాట్లాడండి, అంతేగాని అలిస్టర్ మాట్లాడితే మీరు నోరు మూసుకూరుకుంటే మీకు నష్టం.